ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత చిన్నాన్న వైఎస్ రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు ముచ్చటగా మూడోసారి నోటీసులు ఇచ్చారు మార్చి ఆరో తేదీన తమ విచారణకు రావాలి అంటూ వైఎస్ అవినాష్ రెడ్డికి తొలుత సీబీఐ నోటీసులిచ్చింది అయితే ఆ రోజు తన నియోజకవర్గంలోని వేంపల్లిలో పార్టీ మండల కార్యకర్తల గృహ సారదల కన్వీనర్ల వాలంటీర్ల సమావేశం ఈ నేపథ్యంలో హాజరు కాలేనని ఆయన సీబీఐకి తెలపడంతో మార్చి పదో తేదీన తమ విచారణ రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు నోటీసులు అందజేశారు దీంతో హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయానికి మరోమారు వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు తరలి రానున్నారు అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డికి సైతం మార్చి పన్నెండో తేదీన కడపలో తమ విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు అయితే వివేక హత్య కేసులో అందరి చూపులే కాదు వేళ్లన్నీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వైపే చూపిస్తున్నాయనే విధంగా ఇప్పటికే దర్యాప్తు సంస్థ సీబీఐ కోర్టుకు సమర్పించిన తన అఫిడవిట్లో సైతం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది అలాంటి పరిస్థితుల్లో వీరిద్దరికీ సీబీఐ నోటీసులు జారీ చేసిందనగానే అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి అదే కాక వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ ఎప్పుడు నోటీసులు జారీ చేసినా తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయి అంటూ సీబీఐకి తెలపటం వారు మరో తేదీ ఫిక్స్ చేయటం ఆ క్రమంలో సీబీఐ అధికారులు ఎక్కడా ఎప్పుడూ వీరి పట్ల దూకుడుగా వ్యవహరించకుండా చాలా సమయమనం పాటిస్తూ వస్తున్నారనే చర్చ సైతం తాగుతోంది ఇక గత జనవరి ఇరవై ఎనిమిదో తేదీన వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని తొలిసారిగా హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారించారు ఈ సందర్భంగా ఆయన కాల్ డేటాపై సీబీఐ అధికారులు దృష్టి పెట్టారు ఆ క్రమంలో వైఎస్ వివేక హత్య జరిగిన సమయంలో అంతకుముందు ఆ తర్వాత వెళ్లిన కాల్ డేటాపై దృష్టి పెట్టారు అందులో భాగంగా నాటి ప్రతిపక్ష నేత ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ జగన్ సతీమణి పిఏ నవీన్ సెల్ఫోన్లకు కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు దీంతో వీరిద్దరికీ సీబీఐ అధికారులు ఫిబ్రవరి మూడో తేదీన కడపలో తమ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు వారిద్దరూ సీబీఐ విచారణకు హాజరయ్యారు అయితే వైఎస్ జగన్ సతీమాణి వైఎస్ భారతి పిఏ నవీన్ ను మరోసారి సీబీఐ అధికారులు విచారణకు పిలవనున్నారని అందుకు వారి న్యాయవాదిలో ఇప్పటికే అంశంపై మాట్లాడినట్లు మీడియాలో కథనాలు సైతం వస్తున్నాయి మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసులో సందేహమున్న ప్రతి అంశాన్ని సిబిఐ అధికారులు వదిలిపెట్టకుండా విచారణ జరుపుతున్నారు ఆ క్రమంలో వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు వైఎస్ అవినాష్ రెడ్డితో ఫోటో దిగిన సుధాకర్ అనే వ్యక్తిని సైతం సిబిఐ అధికారులు పిలిచి మరీ విచారించటం గమనార్హం ఇక వైఎస్ వివేకా హత్య జరిగి ఏడాది మార్చి పదిహేనుకి సరిగ్గా నాలుగేళ్లు పూర్తి కావస్తోంది అదే రోజు సీబీఐ పలువురిని అరెస్టు చేసినా అందులో ఆశ్చర్యం లేదనే ఓ చర్చయితే సోషల్ మీడియాలో వాడి వేడిగా నడుస్తోంది ఇక ఇటు లోక్సభకు అటు అసెంబ్లీ ఎన్నికలకు అట్టే సమయం కూడా లేదు ఈ నేపథ్యంలో అసలు వివేకా హత్య ఎందుకు జరిగింది అసలు ఈ హత్య జరగటానికి గల కారణం ఏమిటి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పినట్లు కడప ఎంపీ సీటు కోసమే ఈ హత్య జరిగిందా లేకుంటే ఆర్థిక వ్యవహార కారణమా లేకుంటే మరేదైనా కారణమా ఇక వివేకా హత్యకు సుపారీగా నలభై కోట్ల రూపాయలు ఎవరు ఏర్పాటు చేశారు ఎందుకు ఏర్పాటు చేశారు అంత పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి వైఎస్ వివేకాను ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది అలాగే ఈ హత్య వెనుక ఉన్న అసలు సిసలు పాత్రదారులు సూత్రధారులు ఎవరు అనేది బయటకు వస్తే దాని తాలూకా ప్రభావం వచ్చే ఎన్నికల ఫలితాలపై సుస్పష్టంగా పడుతోందనే ఓ చర్చ సైతం తెలుగు రాష్ట్రాల్లో వాడి వేడిగా నడుస్తోంది